కాని పత్తి కాని ఇన్ని మనం చేయనే ఏదో చేస్తున్నాం అని చెప్పి ఈసారి చెప్పంటున్నాడు ఇక్కడ మన నేల సంవత్సరం సంవత్సరానికి దానికి ఉన్నటువంటి మంచి గుణాన్ని కోల్పోయి ఒక బెండు భూమిలాగా తయారవుతుంది ఇంత సారవంతమైన భూమి కూడా ఇదంతా మనం గమనించాల్సిన అవసరం ఉంది అధికంగా ఎరువులు వాడి అధికంగా పండిసి పొలాన్ని నాశనం చేస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు మనం ఇది ఏ కారణం చేత చెప్తున్నానంటే అసలు వర్షపు నీటిని నేల మింగే గుణం అంతా కోల్పోయింది వర్షం పడ్డప్పుడు ఈ ఫాస్ఫేట్ అంటే నత్రజని ఎరువు మనం పొలాల్లో చల్లినప్పుడు 10 రోజులకో 15 రోజులకో అది ఎవాపరేట్ అయిపోద్ది లేకపోతే మొక్క నిండా ఏదో ఒకటి జరుగుతుంది కానీ ఫాస్ఫేట్ అలా కాదు పెట్టినటువంటి ఫాస్ఫేట్ మొక్కకి ఎంత శాతం అయితే ఉపయోగపడుతుందో అంత శాతమే తీసుకుంటుంది ఈ తత్మాది మొత్తం భూమి మీద ఒక పొరలాగా ఒక కోటింగ్ ఏర్పడిపోయింది ఆల్రెడీ దానివల్ల భూమి ఈ నీళ్లు తాగే గుణాన్ని ఏదైతే ఉందో అది కోల్పోయింది మనందరం గమనించాల్సిన అవసరం వ్యవసాయానికి అనుకూలమైనటువంటి పంట మార్పిడి జరిగినట్టు కూడా అవుతుంది అంటే దాని ఏరు ఈ నేలని గుణవంతం చేస్తుంది కనుక ఇది పంట మార్పిడి జరిగినట్టు కూడా అవుతుంది దయచేసి రైతులు గమనించి అంటే ఇక్కడ రైతులు లేకపోయినప్పటికీ మేము ఇప్పుడు మా పెద్దలంతా చెప్పారు ఇది జిల్లా వ్యాప్తంగా నెల నెల మీటింగ్లు పెట్టుకుని మా సాధ్యమైనంత వరకు శక్తి మంచం లేకుండా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ వ్యవసాయ సలహామణులు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవాళ జిల్లా స్థాయి సలహామణి సమావేశం జరుగుతూ ఉంది అలాగే ప్రతి మండలానికి కూడా ఒక వ్యవసాయ సలహామణి ఉంటుంది అలాగే ప్రతి రైతు భరోసా కేంద్ర స్థాయిలో కూడా ఒక వ్యవసాయ సలహామణి ఉంటుంది వీటి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అడ్వైజరీస్ అంటే సలహాలు సూచనలు రైతులకి ముఖ్యంగా అందజేయడం వ్యవసాయ మరియు అనుబంధ శాఖలకి ముందస్తు వాతావరణ మరియు మార్కెట్ ధరల సమాచారం ప్రకారం పంటల ఎంపికలు సూచనలు ఇవ్వడం అంటే ముఖ్యంగా ఏంటంటే మన జిల్లాలో ఏ పంటలకి అనువైన వాతావరణం ఉంది ఏ పంటకు అనువైన భూమి ఉంది ఏ పంటలకి పండిస్తే కనుక మనం మార్కెటింగ్లో ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటాం మనం ఏ పంటలు పండిస్తే మనకి సరైన గిట్టుబాటు ధరలు లభిస్తాయనేది సలహా మండలిలో చర్చించి సలహా మండలి ద్వారా రైతులు కనుక సూచనలు ఇచ్చినట్లయితే వారు అది అమలు పరిచి వారు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున రైతు రాజుగా ఉండాలి అని ఈరోజు వ్యవసాయానికి అన్ని విధాలుగా చేయూత అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆయన మానస పుత్రికలుగా చెప్పుకున్నటువంటి రంగాలు వ్యవసాయం విద్య వైద్యం దానికి ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత మనందరికీ తెలుస్తుందే మరి మనకు ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం అక్కడ మనకు కావలసిన నాణ్యమైనటువంటి విత్తనాలు ఎరువులు అందించడమే కాకుండా రేపు రైతులు పండించేటువంటి పంటలు కూడా అక్కడే కొనుగోలు చేసే విధానాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకురాబోవడం మరి అంతేకాకుండా ప్రతి గ్రామంలో జంట బజార్లు కూడా ఏర్పాటు చేసి అక్కడ రైతులు పండించినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అక్కడ గ్రామాల్లో వారందరికీ అందుబాటులో ఉంచే విధంగా కూడా జనతా బజార్లు తీసుకురావాలన్నది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనగా ఉంది. దీనివల్ల ఏంటంటే మన రైతులు పండించినటువంటి పంటలు ఎక్కడికో వెళ్ళి కొనుగోలు చేయకుండా మరి వాళ్ళు నష్టపోయేటువంటి పరిస్థితి రాకుండా ఈరోజు మార్కెట్ స్థిరీకరణ నిధిని కూడా ఏర్పాటు చేసి మనకు పండించే పంట ఎంత ఉంది మనకు అన్నది బోర్డులో కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నటువంటి విధానం కూడా మనం చూస్తూ ఉన్నాం. మొన్న కరోనా కష్టకాలంలో కూడా రైతులు పండించినటువంటి పంటలు ఏ విధంగా వాళ్ళు అమ్ముకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో ఆ పంటలన్నీ కొనుగోలు చేసినటువంటి ఘనత కూడా మన రాష్ట్రానికే దక్కుతోంది. మరి మనం చూస్తే వ్యవసాయంలో ఉన్నటువంటి ప్రధానంగా మన జిల్లాకు సంబంధించి మనకు రకరకాల నేలలు ఒండ్రు నేలలు ఉన్నాయి, ఇసుక నేలలు ఉన్నాయి, అలాగే ఎర్ర నేలలు ఉన్నాయి, అలాగే చవుడు భూములు ఇలా రకరకాల భూములు ఉన్నాయి. కానీ రైతులు ఏదన్నా ఒక పంట వేసినప్పుడు అది లాభదాయకంగా ఉందంటే అందరూ అలాంటి పంటలే వేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక పంట మార్పిడి విధానం ఏదైతే తీసుకుంటే దానివల్ల రైతులకు ఎక్కువ మేలు కలుగుతుంది. అంతేకాకుండా మనం చూస్తే ఒకే పంట వేయడం వల్ల మనం ఒకే రకమైనటువంటి రసాయనిక ఎరువులు వాడటం వల్ల మరి ఆ భూసారం కూడా తగ్గిపోతుంది, దానివల్ల కూడా పంటలు సరిగ్గా పండనటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి అలా కాకుండా మరి అంతేకాకుండా మనది ఋతుపవనాల మీద ఆధారపడినటువంటి వ్యవసాయ పరిస్థితులు మరి కొన్ని సంవత్సరాల పాటు మనకు సరైనటువంటి
సకాలంలో వర్షాలు పడక రైతులు చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, రైతన్న ఎంతో నష్టపోయినటువంటి పరిస్థితి. ఒకప్పుడు రైతుకు పిల్లని ఇవ్వడం అంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి నుండి ఒక వ్యవసాయం చేసేవారి పిల్లనివ్వాలంటే కూడా ముందుకు రానటువంటి పరిస్థితులు కొన్ని రోజుల పాటు మన రైతాంగం ఎదుర్కొన్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. మరి అలా కాకుండా ఈరోజు మనం చూస్తుంటే వ్యవసాయంలో పెద్ద ఎత్తున మార్పులు వస్తున్నాయి. రసాయనికాలు తగ్గించుకొని మరి ఏదైతే సేంద్రియ పద్ధతిలో మనం పంటలు పండిస్తే దానికి సపరేట్ రేటు ఎక్కువ ధరలు పలికేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వ్యవసాయంలో కూడా చాలా మార్పులు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మనకు మనం అంటే స్వయం సమృద్ధి సాధించినప్పటికీ కూడా వ్యవసాయ ఉత్పత్తుల్లో మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే మన ఉత్పత్తులకు సరైనటువంటి గిట్టుబాటు ధర అంటే తీసుకోవడానికి ఇష్టపడవు కొన్ని దేశాలు. ఎందుకంటే అత్యధికంగా రసాయనికాలు వాడడం వినియోగం చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో కూడా మన పంటలు వేరే వాళ్ళు కొనడానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితుల నుండి ఈరోజు మనం ఎక్స్పోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితిలోకి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి మనకు వ్యవసాయానికి సంబంధించి మనం ఈరోజు మరి ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుండి వ్యవసాయాన్ని చేస్తూ ఉన్నటువంటి రైతులకు మనం ఈరోజు ఈ సలహా మండలిలో వారికి స్థానం కల్పించడం వలన మన జిల్లాలో ఉన్నటువంటి రైతులకు ఒక మంచి సూచనలు సలహాలు ఖచ్చితంగా అందుతాయని కూడా భావిస్తున్నాము. అంతేకాకుండా మనకు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, డ్రైనేజ్ లోపాలు కానివ్వండి లేదంటే సకాలంలో నీరు అందనటువంటి పరిస్థితుల్లో కానివ్వండి, ఇవన్నీ కూడా సరి చూసుకుంటూ మరి మంచి సలహాలు రైతులకు అందజేస్తూ మరి వాళ్ళకు కావాల్సినటువంటి గిట్టుబాటు ధరలు అదేవిధంగా వారి పంట ఎక్కడ అమ్ముకోవాలి ఇవన్నీ సరైనటువంటి సూచనలు సలహాలు ఇస్తూ మరి మన జిల్లాలో ఉన్న వ్యవసాయంలో అన్ని చాలా రకాల పంటలు వేస్తూ ఉంటాం మన జిల్లాలో, వాటన్నిటికీ సరైనటువంటి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించేలాంటి మంచి సూచనలు సలహాలు మీ ద్వారా అందాలని చెప్పి మరి మన జిల్లా ఇంకా వ్యవసాయకంగా మరో ఎంతో ఎత్తుకు ఎదగాలి మీ అందరి సూచనలు సలహాలతోనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీ యొక్క సూచనలతో మన జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి మేలు కలగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమైతే ఆశించారో ఆ విధంగా మీరందరూ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సభకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.